A4 పేదరికం సంఖ్యలు తెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు సీఎం జగన్. ట్యాబులతో పిల్లల చదువు సులభతరం అవుతుందన్నారు ఆయన. ట్యాబులపై పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫుల్ సెక్యూర్డ్ ట్యాబ్స్ ఉన్నాయని వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ట్యాబ్ల పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మొదట మొక్క నాటారు. ఆ తర్వాత విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చొని డిజిటల్ విద్యాబోధనను పరిశీలించారు. మన రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని సీఎం జగన్ అన్నారు. 620 కోట్ల రూపాయలతో 4.34 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు పంపిణీ 10 రోజుల పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే పాల్గొంటారని సీఎం జగన్ చెప్పారు. ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులు సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా.